హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పై స్పార్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్పార్క్ అంటే పై స్పార్క్ లో మనం ఆర్డిడిసి ఎలా క్రియేట్ చేస్తామో, ఎన్ని విధాలుగా క్రియేట్ చేస్తామో, అందులో ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని చూద్దాం. సో ప్రీవియస్ సెషన్లో మనకి ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్షన్స్ అంటే ఏంటివి, ఓకే, అందులో మేజర్గా ఎన్ని ఉంటాయనే చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి స్పార్క్ కాంటెక్స్ట్ ప్లస్ ఎన్ని విధాలుగా మనం ఆర్డిడిస్ క్రియేట్ చేస్తామని చూద్దాం. సో మనకి స్పార్క్లో మేజర్గా ఆర్డిడిస్ క్రియేట్ చేయడానికి ఉండేది కాంటెక్స్ట్ వచ్చేసి స్పార్క్ కాంటెక్స్ట్ అంటాము. సో ఈ స్పార్క్ కాంటెక్స్టే మేజర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది డ్రైవర్ ప్రోగ్రామ్ నుంచి వర్కర్ నోట్స్కి. సో మీరు ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మనం ఇంట్రడక్షన్లో ఆర్కిటెక్చర్ చూసాం కదా. ఈ ఆర్కిటెక్చర్లో మీకు ప్రతిదీ ఆర్డిడిస్కి ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ యాక్షన్స్ మనం చేస్తున్నప్పుడు ఈ స్పార్క్ కాంటెక్స్టే చూసుకుంటుంది. సో మనం ఆర్డిడిస్ క్రియేట్ చేయాలన్నా కూడా యూజింగ్ స్పార్క్ కాంటెక్స్ట్ ద్వారానే క్రియేట్ చేస్తాం. సో మనకి స్పార్క్ డ్రైవర్ ప్రోగ్రామ్కి ఇంటరాక్ట్ అయ్యే మల్టిపుల్ కాంటెక్స్ట్ ఉంటాయి, అందులో మేజర్గా మనకి స్పార్క్ కాంటెక్స్ట్. సో స్పార్క్ కాంటెక్స్ట్ వచ్చేసి మనం ఆర్డిడిస్ క్రియేట్ చేయడానికి, బ్రాడ్కాస్ట్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి అండ్ అక్యుములేటర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్పార్క్ సెషన్ కూడా ఉంటుంది. స్పార్క్ సెషన్స్ మేజర్గా మనం డేటా ఫ్రేమ్స్కి యూజ్ చేస్తాం, ఓకే. సో అందులో డేటా ఫ్రేమ్స్ మనం ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకే, ఆర్ స్పార్క్ సెషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి హైవ్ కాంటెక్స్ట్ కూడా ఉంటుంది. సో ఇవి మనకి స్పార్క్లో మేజర్గా స్పార్క్ డ్రైవర్ ప్రోగ్రామ్తో ఇంటరాక్ట్ అయ్యే మేజర్ ఏపీఐస్ అనుకోండి మీరు, ఓకే. సో స్పార్క్ ఎస్క్యూఎల్ వచ్చేసి మామూలుగా మనకి డేటా ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము. వీటితో పాటు ఆర్డిడిస్ క్రియేట్ చేయడానికి స్పార్క్ కాంటెక్స్ట్ ఉంటుంది. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ మెథడ్ స్పార్క్ సెషన్ యూజ్ చేసుకోవచ్చు, సీక్వెల్ కాంటెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి వీటితో పాటు ఇంకో అడిషనల్ గా హై కాంటెక్స్ట్ అని ఉంటుంది. ఇవి మనకి మేజర్ గా డ్రైవర్ ప్రోగ్రామ్, స్పార్క్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ అయ్యే కాంటెక్స్ట్, ఓకే. సో డ్రైవర్ ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ అయ్యే కాంటెక్స్ట్ ఇవి. సో ఈ స్పార్క్ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆర్డిడిస్ క్రియేట్ చేసి ఆ ఆర్డిడిస్ లో మనం అప్లై చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్షన్స్ అన్ని వర్క్ నోట్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఆ వర్క్ నోడ్ లో ఉండే ఎగ్జిక్యూటర్ లో మనం రన్ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జిక్యూటర్ ఈజ్ నథింగ్ బట్ జేవీఎం ఆబ్జెక్ట్ అంటాం. దీని గురించి మనం ఆర్కిటెక్చర్ సెషన్ లో చూసాం. సో మనకి ఆర్డిడి క్రియేట్ చేయడానికి మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో అందులో ఒకటి డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయొచ్చు. స్పార్క్ కాంటెక్స్ట్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ పాలడైజ్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తాము. అందులో మనం డేటా పాస్ చేయొచ్చు. ఆ డేటా మనకి మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయొచ్చు. పైథాన్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, డిక్షనరీ కానీ, సెట్ కానీ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. ప్లస్ డిఫాల్ట్ వచ్చేసి ఇది పారలైజ్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి 8 పార్టీషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. మాన్యువల్ గా కూడా మనం నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అని స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనకి ఫైల్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు మనకి స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే ఒక ఏపీఐ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం కాంటెక్స్ట్ ఆర్డిడి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా క్రియేట్ చేస్తాం అనేది. సో మనం మేజర్ గా చూసినట్టయితే ఇవన్నీ మనకి మేజర్ గా స్పార్క్ లో ఉండే ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్షన్స్. సో న్యూమరిక్ వచ్చేసి మినిమం, మాక్సిమం, సమ్, మెయిన్, స్టాండర్డ్ డేవియన్స్, వేరియన్స్. సెట్ ఆపరేటర్స్ వచ్చేసి యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్ట్రాక్ట్, సబ్ట్రాక్ట్ బై కీ, ఓకే. దెన్ జాయిన్స్ మీరు చూసినట్టయితే కింద జాయిన్, సెల్ఫ్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, కో గ్రూప్, కార్టీసియన్. దెన్ గ్రూప్ బై రిలేటెడ్ చూస్తే మీరు గ్రూప్ బై, గ్రూపింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ చూస్తే కింద గ్రూప్ బై కి, రిడ్యూస్ బై కి, ఫోల్డ్ బై కి, సార్ట్ బై కి. సో ఇవి మనం మేజర్ గా యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్. ఒకసారి మనకు ట్రాన్స్ఫర్మేషన్స్ వెళ్లే ముందు మీరు లాంబ్డా ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. నేను పైథాన్ చెప్పేటప్పుడు అందులో లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుందని చెప్పాను. దీన్ని అనానిమస్ ఫంక్షన్ అంటాము, సింగిల్ లైన్ ఫంక్షన్ అంటాము, ఓకే. ఇది ఎక్కువగా మనం ఆర్డిడిస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అందుకే మీకు పైథాన్ లో చెప్పేటప్పుడు చెప్పాను లాంబ్డా ఫంక్షన్ ఎక్కువగా యూజ్ చేస్తామని. ఒకసారి మీరు దాని సింటాక్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకే. సో ఒకసారి మనం స్పార్క్ కాంటెక్స్ట్ గురించి చూద్దాం. సో స్పార్క్ కాంటెక్స్ట్ అంటే ఏమిటంటే రిప్రజెంట్స్ ద కనెక్షన్ టు ద స్పార్క్ క్లస్టర్. సో డ్రైవర్ నోడ్ తో కమ్యూనికేట్ అవుతా ఉంటుంది. కెన్ బి యూజ్ టు క్రియేట్ ఆర్డిడిస్, అక్యుములేటర్స్ అండ్ బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్. ఓన్లీ దీనికే మనం స్పార్క్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తాం. సో మన డేటా ఫ్రేమ్స్ మళ్ళీ సీక్వెల్ కాంటెక్స్ట్ కానీ స్పార్క్ సెషన్ కానీ యూజ్ చేస్తాం. దానికి మనం స్పార్క్ కాంటెక్స్ట్ యూజ్ చేయము, ఓకే. అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పార్క్ కాంటెక్స్ట్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ఆర్డిడిస్.
బ్రాడ్కాస్ట్ వేరియబుల్స్ అండ్ అక్యుములేటర్స్, దీన్ని షేర్ వేరియబుల్స్ అంటాము. వీటి కోసం మనం స్పార్క్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తాం. ఓన్లీ వన్ స్పార్క్ కాంటెక్స్ట్ షుడ్ బి యాక్టివ్ ఫర్ జేవిఎం. సో మనకి ఒక స్పార్క్ కాంటెక్స్ట్ మనకి క్రియేట్ ఉంటుంది అవైలబుల్ సెషన్ లో. ఇంకోటి క్రియేట్ చేసుకుంటే కరెంట్ స్టాప్ చేసుకుని ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యూ మస్ట్ స్టాప్ టు యాక్టివ్ స్పార్క్ కాంటెక్స్ట్ బిఫోర్ క్రియేటింగ్ న్యూ వన్. సో కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే పాతది మనం స్టాప్ చేస్తేనే కొత్తది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో పారామ్స్ అనేది మనం ప్రీవియస్ సెషన్స్ లో ఇంట్రొడక్షన్ సెషన్ లో నేను చూపించాను. కన్ఫిగరేషన్స్ ఎలా చేసుకుంటాము, స్పార్క్ కాంటెక్స్ట్ స్పార్క్ సెషన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మీరు దాన్ని చూసి ఫాలో అవ్వండి. దెన్ ఆర్డీడీ క్రియేట్ చేయాలంటే మనకి పారలైజ్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, ఈ పారలైజ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఆర్డీడీ క్రియేట్ చేస్తాము. మీరు చూడొచ్చు ఇక్కడ నేను మన లిస్ట్ కానీ టపుల్ కానీ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. ప్లస్ సెకండ్ పారామీటర్ వచ్చి పార్టీషన్. సో నేను పార్టీషన్ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ ఏం చేస్తుందంటే 8 పార్టీషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇది రన్ చేస్తున్నాను, ఆర్డీడీ ఇలా క్రియేట్ చేస్తాం. ఇది నేమ్, యూజర్ డిఫైన్ నేమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ పారలైజ్ మెథడ్ యూజ్ చేసుకుని అందులో మనం డేటా పాస్ చేస్తే ఆర్డీడీ క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను వెరిఫై చేస్తాను. ఇది టైప్ చూసుకోవాలంటే, ఇది ఆర్డీడీనా కాదా తెలుసుకోవాలనుకుంటే టైప్ అని మనం స్పెసిఫై చేసుకుంటే అది చూపిస్తుంది ఇది ఆర్డీడీనా కాదా. మీరు చూడొచ్చు పై స్పార్క్ ఆర్డీడీ అని చూడొచ్చు. దాంట్లో డేటాను చూడాలనుకుంటే మనకు యాక్షన్స్ యూజ్ చేస్తాము. అందులో ఒక యాక్షన్ వచ్చేసి కలెక్ట్. సో దీంట్లో డేటా మనకి ఇది డిస్ప్లే చేస్తుంది. ఇందులో పార్టీషన్ వైజ్ డేటా కావాలనుకుంటే మనకి గ్లోమ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో గ్లోమ్ ఏం చేస్తుందంటే పార్టీషన్ వైజ్ డేటా మనకి డిస్ప్లే చేస్తుంది చూడండి. సో 8 పార్టీషన్స్ డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి కాబట్టి మీకు ఒక్కొక్క పార్టీషన్ లో ఒక వాల్యూ ఉంది. అదే మీకు మోర్ డేటా ఉందనుకోండి. సో డిఫాల్ట్ ఏం చేస్తుందంటే 8 పార్టీషన్స్ ఉంటాయి క్లస్టర్ లెవెల్ కన్ఫిగరేషన్. ఇలా నేను నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఏదో ఒకటి ఇవ్వండి అంతే. సో ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డేటాని మొత్తం 8 పార్టీషన్స్ గా డిఫాల్ట్ డివైడ్ చేసుకుంటుంది. ఒకసారి గ్లోమ్ లో చూస్తే ఏమవుతుందంటే మనకి 8 పార్టీషన్స్ ఉంటాయి కానీ డేటా డివైడ్ అయి ఉంటుంది చూడండి. కొన్ని పార్టీషన్స్ లో 2 రికార్డ్స్, కొన్ని పార్టీషన్స్ లో 3 రికార్డ్స్, కొన్ని పార్టీషన్స్ లో 4 రికార్డ్స్, బట్ టోటల్ వచ్చేసి 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో అదే మనం పార్టీషన్ స్పెసిఫై చేయాలనుకుంటే, నాకు 8 వద్దు ఓ 3 పార్టీషన్ చాలనుకుంటే కన్నా మనకి సెకండ్ పారామీటర్ ఉంటుంది కామా అని స్పెసిఫై చేశారనుకోండి, నేను ఇప్పుడు ఏమవుతుంది 3 పార్టీషన్స్ క్రియేట్ అవుతాయి. సో మీరు ఇప్పుడు డేటాను చూశారంటే టోటల్ గా 3 పార్టీషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇదొక పార్టీషన్, ఇదొక పార్టీషన్, ఇదొక పార్టీషన్. సో ఇది మనకి ఆర్డీడీ క్రియేట్ చేసే విధానం. సో ఇంకోటి వచ్చేసి మనం టెక్స్ట్ ఫైల్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే కన్నా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను చూద్దాం. అది క్రియేటింగ్ ఆర్డీడీ యూజింగ్ ఫైల్. సో దానికి మనకి పారలైజ్ మెథడ్ కాకుండా మనకి టెక్స్ట్ ఫైల్ అని ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా సేమే, అలియాస్ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా ఒకటే. సో ఈ మనకి స్పార్క్ కాంటెక్స్ట్ లో టెక్స్ట్ ఫైల్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని దాంట్లో మన పారామీటర్ ఫైల్ లొకేషన్ పాస్ చేస్తే మనకి డేటా వస్తుంది. ఈ ఫైల్ ఉందో లేదో మనం చూసుకోవచ్చు. సో మనకి దానికి డేటా బ్రిక్స్ కమాండ్స్ యూజ్ చేసుకుంటాము. పర్సంటేజ్ ఎఫ్ఎస్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ కమాండ్. ఓకే, ఎల్ఎస్ అంటే లిస్ట్ చూపిస్తుంది. ఎక్కడ ఉంది అది డేటా బ్రిక్స్? డేటా సెట్ లో శాంపిల్స్ డాక్స్ లో రీడ్మీ డాట్ ఎండి అనే ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో ఆ ఫైల్ లోని డేటాని మనం ఒక ఆర్డీడీలో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒకటి మాన్యువల్ గా క్రియేట్ చేయొచ్చు, రెండు వచ్చేసి చూడండి ఫైల్లో డేటా ఉంది, ఒకసారి క్రియేట్ చేద్దాం. సో దానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి స్పార్క్ కాంటెక్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. సో ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫైల్ అని ఆర్డీడీ క్రియేట్ అవుతుంది. దాంట్లో కౌంట్ చూస్తే 65 రికార్డ్స్ ఉన్నాయి. సో అది టెక్స్ట్ ఫైల్ కాబట్టి మీరు ఒకసారి డేటా చూడాలనుకుంటే దాన్ని ఆర్డీడీ నేమ్, ఆర్డీడీ నేమ్ డాట్ కలెక్ట్. సో కలెక్ట్ యూజ్ చేసినామంటే ఏమవుతుంది, ఆ డేటా మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. సో మన పార్టీషన్స్ చూడండి, ఇది డేటా అన్నమాట. సో ఆర్డీడీ అనేది ప్యారలల్లీ డిస్ట్రిబ్యూటెడ్ కాబట్టి, సో మీరు చూడొచ్చు ఇప్పుడు గ్లోమ్ దీంతో డిస్ప్లే చేశారనుకుంటే చూడండి. సో పార్టీషన్స్ వైజ్ స్ప్లిట్ చేసుకుంటుంది డేటా చూడండి. ఇక్కడ ఒక పార్టీషన్, సో టోటల్ గా 8 పార్టీషన్స్ ఉంటాయి.
అదే మనం పార్టీషన్ స్పెసిఫై చేయాలంటే సెకండ్ పారామీటర్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఆర్డిడి క్రియేట్ చేయొచ్చు. ఆర్డిడి కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఫైల్, కెన్ బి క్రియేటెడ్ డైరెక్ట్లీ యూజింగ్ పారలైజ్ మెథడ్. ఓకే, సో ఇది కాకుండా మనకి రేంజ్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే డేటాని రేంజ్ క్రియేట్ చేస్తుంది డైనమిక్ గా. సో దాంట్లో మనం పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. సో ఇంకో విధంగా మనం యూజ్ చేయొచ్చు, స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ రేంజ్ యూజ్ చేసి 10 అంటే ఏమవుతుందంటే 0తో స్టార్ట్ అయి 9 వాల్యూస్ క్రియేట్ చేస్తుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి, 0తో స్టార్ట్ అయి 9 వాల్యూస్ క్రియేట్ చేసింది. ఒకసారి దీని టైప్ చూద్దాం. చూడండి, పైప్ లైన్ ఆర్డిడి అంటాం. సో రేంజ్ ఏంటంటే డిపెండెన్సీ డైరెక్ట్ గా క్రియేట్ కాకుండా మనం దీని నుంచి క్రియేట్ అయింది కాబట్టి పైప్ లైన్ ఆర్డిడి అంటాం అనమాట. ఓకే, సో దీంట్లో మనం స్పెసిఫై చేసుకోవచ్చు 1 to 50 వాల్యూస్ జనరేట్ కావాలి. ఓకే, స్టార్ట్ వాల్యూ మాక్సిమం వాల్యూ చూస్తే మీకు ఈ ఆర్డిడి క్రియేట్ అయింది 1 to 50 వాల్యూస్ జనరేట్ అయింది. ఓకే, సో దీంట్లో మీరు గ్లోమ్ చూసినారంటే కదా, సో గ్లోమ్ అనేది ఒక ఫంక్షన్. అదేం చేస్తుంది అంటే పార్టీషన్ వైజ్ డేటా మనకు చూపిస్తుంది. 8 పార్టీషన్స్ కదా, డిఫాల్ట్ 8 పార్టీషన్స్ కదా, అలా పార్టీషన్ వైజ్ డేటా చూపిస్తుంది. ఓకే, సో మనకి పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఏంటంటే గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అని మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అది యూజ్ చేసుకుంటే తెలుస్తుంది. సో మీరు చూడొచ్చు, సో గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అంటే ఎన్ని పార్టీషన్స్ క్రియేట్ అయిందో ఆ పార్టీషన్స్ నెంబర్ చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్డిడి. సో మీకు ఆర్డిడి క్రియేట్ చేయడం తెలిసింది కదా. ఆర్డిడి క్రియేట్ చేయాలంటే స్పార్క్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తామో, స్పార్క్ కాంటెక్స్ట్ యూజ్ చేసి పారలైజ్ మెథడ్ అయితే కస్టమైజ్ డేటా మనం పాస్ చేసుకుంటాము. ఇంకో మెథడ్ వచ్చేసి డైరెక్ట్ గా టెక్స్ట్ ఫైల్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనకి టెక్స్ట్ ఫైల్ అనే మెథడ్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం ఆర్డిడి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆర్డిడి క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్డిడి క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ యాక్షన్స్ వచ్చేసి మన డేటా డిస్ప్లే చేయాలంటే కలెక్ట్ యూజ్ చేస్తాము. కౌంట్ కూడా ఒక యాక్షన్ కిందకి వస్తుంది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది చూపిస్తుంది. గ్లోమ్ అనేది నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ వైజ్ డేటా డిస్ప్లే చేయడానికి గ్లోమ్ యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే, గ్లోమ్ వచ్చేసి పార్టీషన్స్ వైజ్ డేటా డిస్ప్లే చేయడానికి గ్లోమ్ యూజ్ చేస్తాము. మనం ఇందాక పైన యూజ్ చేస్తాం చూపిస్తాను. చూడండి, గ్లోమ్ అంటే ఏంటంటే పార్టీషన్ వైజ్ డేటా స్ప్లిట్ చేసి చూపిస్తుంది. ఎన్ని పార్టీషన్స్ ఉంటే అన్ని పార్టీషన్ వైజ్ డేటా చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనం గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అనేది యూజ్ చేస్తాము. అది ఒక నెంబర్ డిస్ప్లే చేస్తుంది, ఎన్ని పార్టీషన్స్ అయితే అన్ని పార్టీషన్స్. సో మనం క్రియేట్ చేసేటప్పుడు పార్టీషన్స్ ఏది స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ 8 పార్టీషన్స్ గా క్రియేట్ అవుతాయి. లేదా మనం నెంబర్ స్పెసిఫై చేసుకోవచ్చు, ఆ పారామీటర్ వచ్చేసి కామా అని స్పెసిఫై చేసుకుని మనకి ఎన్ని పార్టీషన్స్ కావాలో అన్ని పార్టీషన్స్ స్పెసిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆర్డిడి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్షన్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.